కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం సాని ఉన్నత చదువులకు సహాయ సహకారాలు అందిస్తా. పదో తరగతి పరీక్షలలో 476 మార్కులు సాధించిన సానియాకు ఉన్నత చదువులకు సహాయ సహకారాలు అందిస్తానని మాదిక రక్షణ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆరుగుల మోసే అన్నారు. కాటనందూరులో జరిగిన ఒక కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం కొత్తపాలెం గ్రామం దళిత కులానికి చెందిన కోడి రాజుబాబు, సూర్యకళ దంపతుల కుమార్తె సానియా తాలపాలెం బాలికల హాస్టల్లో చదువుకుని కడు పేదరికంలో ఉండి ఈ ఉత్తీర్ణత సాధించడం గొప్ప విశేషమని అన్నారు. సానియాను సన్మానించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10వ తరగతిలో ప్రథమ ర్యాంకులు సాధించిన పిల్లల్ని కాకుండా అధిక శాతం మార్కులు సాధించిన పేద విద్యార్థులను గుర్తించి వారు అభివృద్ధి చెందే విధంగా స్థానిక వాలంటీర్లతో సర్వే చేయించి స్తోమత లేని తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారికి చేతి వృత్తుల శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి స్వయం ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా నాయకులు తొమ్మలపల్లి కుమార్, యువ నాయకులు గడ్డం వంశీ, సీనియర్ నాయకులు దోలపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సోనియాకి మరి తాళ్ళపాలెం రెసిడెన్షియల్ హాస్టల్లో చదువుకుంటుంది పాప. ఈ పాప 10వ తరగతిలో 476 మార్కులు సాధించింది. అయితే సాధించిన సపోర్ట్ కూడా అందరూ కూడా అభినందనలు తెలియజేసుకున్నాం. ఆ పాప కష్టపడి ఎంతగానో బాగా చదువుకుంది, ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని మరి ఎక్కువ చదువులు చదవాలని మరి తల్లిదండ్రులు చెప్తున్నారు. కాబట్టి ఆ తల్లిదండ్రులు కొద్దిగా పేదవారై ఉన్నారు. మరి ఎవరైనా సరే దాతలు ఎవరైనా ఉంటే ఈ పాపగా ఉన్నత చదువులకి సహకరించాలని, అలాగే మాదిగ రక్షణ పోరాట సమితి అధ్యక్షులు మరి ఈరోజు మరి ఆ పాపకి ఆర్థిక సహాయం అందించడం మాకు ఎంతగానో హర్షదాయకంగా ఉంది. అలాగే మరి ఆరుగుల మోషే గారు అందించినటువంటి ఆర్థిక సహాయంతో మరి ఆ పాపకి ఏ అవసరమైనా సరే, ఏ హాస్టల్ సీటు కోసమైనా సరే మరి ఫోన్ చేయమని చెప్పి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఈ పాప మరి 476 మార్కులు సాధించడం అంటే మరి సామాన్యమైన విశేషం కాదు. హాస్టల్లో చదువుతూ ఒక ప్రైవేట్ కాలేజీల్లో చదువుతూనే 500 మార్కులు తెచ్చుకున్న బిడ్డలకి మరి టీవీల్లోని ఆటల్లోని పెద్ద స్కూలింగ్లోని స్కూళ్ళు చూపిస్తున్నారు. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇలాంటి మార్కులు తెచ్చుకున్న పిల్లల్ని మరి గుర్తించి వారి ఉన్నత చదువులకి ఉచితంగా ఇంకా సంక్షేమ పథకాలను పెట్టాలని. మరి 476 మార్కులు అంటే మరి సామాన్యమైన విషయం కాదు. 10th క్లాస్ చదివి ఈ పాప ఇక్కడి నుంచే మరి రేపు ఈ రాష్ట్రాన్ని మరి ఏ ఆఫీసర్ గానో ఐఏఎస్ గానో ఐపీఎస్ గానో చేయవలసిన బాధ్యత కూడా మరి ప్రభుత్వం అధికారులపై ఉంది. ఈ పాపకి ఎలా సహాయంగా తోడుగా ఉంటామని మేము హామీ ఇస్తున్నాం. అదేవిధంగా